ఇక ఆ రేవంత్ యూటర్న్ తీసుకున్నాడు. ఎట్లా యూటర్న్ తీసుకున్నాడో చెప్తా నేను. అప్లికేషన్ల పైన మాట మార్చిన రేవంత్ అప్లై చేసుకోవాలా వద్దా, పింఛను రైతు భరోసా పైన గందరగోళం. 27న అందరూ అప్లై చేసుకోవాల్సిందేనన్న సీఎం రేవంత్ రెడ్డి, లబ్ధిదారులు అప్లై చేసుకోవాల్సిన పని లేదంటూ శనివారం నాటి రివ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. కన్ఫ్యూజన్ లో పెన్షన్ రైతు బంధు లబ్ధిదారులు పెన్షన్ కట్ చేస్తారోమోనని వృద్ధుల్లో ఆందోళన, రైతు బంధు రాదేమోనని అన్నదాతల రంది. సో 3 రోజులుగా దరఖాస్తుల కేంద్రాల దగ్గర తిప్పలు, పూటకు మాటతో పరిచయం చేస్తున్న సర్కారు, పనులు మానుకొని అప్లికేషన్ల పనిలో జనం, అభయహస్తం అప్లికేషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది, ప్రభుత్వం పూటకో మాట చెబుతోంది, దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు, ప్రణాళిక లేకుండా ఏ రోజు ఏది తోచితే అదే చెబుతున్నట్టుగా కనిపిస్తోంది, 5 గ్యారంటీలపై ఇప్పటికే ఎంతో అప్లికేషన్లతో సమయం గడిపేయాలని అన్నట్టుగానే సర్కారు వ్యవహారం ఉన్నది, ఏ రోజుకో ఆ రోజు ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు, అధికారులు వారికి వంత పాడుతున్నారు, ప్రజలు మాత్రము తిప్పల పాలవుతున్నారు. ఏం చేస్తున్నాయా, 27 తారీఖు నాడు ఆ అప్లికేషన్ ఉండే కదా, ఆ అప్లికేషన్ ఓపెనింగ్ సందర్భంగా 27 తారీఖు నాడు ఏం చెప్పిండి నా ఈ సార్ వారు, ఏం చెప్పిర్రు ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఓపెనింగ్ సందర్భంగా ఏం చెప్పిర్రు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పిర్రు. రేషన్ కార్డు ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా అప్లై చేసుకోవాలి, అందరు అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పిర్రు. చివరికి ఇప్పుడు మళ్ళా నిన్న ఏం చేసిర్రు, ఈ ఆసరా పింఛన్ వస్తున్న వాళ్ళు, ఈ రైతు బంధు వస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నిన్నటి రోజున చెప్పారు. అసలు అప్లై చేసుకోవాలా వద్దా, ఆసరా పింఛన్ వస్తున్న వాళ్ళు, ఈ రైతు బంధు వస్తున్న వాళ్ళు రైతు భరోసా కోసము, ఇటు చేయూత పింఛన్ కోసము అప్లై చేసుకోవాలా వద్దా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ. ఈయన ఏమంటాడు, నిన్నటి దాకా చేసుకున్నాయి, ఇప్పటికీ దగ్గర 20 లక్షలకు చేరినాయి అప్లికేషన్లు. ఇక ఇప్పుడు 20 లక్షలు వచ్చినాయి కదా, నిన్నేం చెప్పిండు, అసలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోకండి అని చెప్పిండు. నాకు తెలిసి ఆ 20 లక్షల వరకే చూసి అందులో క్రోడీకరించి మిగతా వాళ్ళందరూ కట్ చేస్తారా, ఏం చేస్తారు? ఒకవేళ నువ్వు అందరూ అవసరం లేదు అని అనుకుంటే ఈడ పెట్టావు కదా, ఏం పెట్టినారు? ఈడ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇగో ఇక్కడ చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు అని క్లియర్గా పెట్టిర్రు. ఈడ పెట్టిరు కదా, అక్కడే ఇక్కడ రైతు భరోసా విషయంలో కూడా ప్రస్తుతం రైతు బంధు వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ఎందుకు పెట్టలే ఇందులో, ఆ రోజు అందరు అప్లై చేసుకోవాలని ఎందుకు చెప్పిర్రు? అసలు ఎవరిని మోసం చేద్దామని, ఏం చేద్దామని చెప్తున్నా కదా. ఈ రైతు భరోసా విషయంలో వీళ్ళు పెడుతున్నటువంటి ఈ అప్లికేషన్ చూస్తే గుండెలు అదిరిపోయేటువంటి నిజాలు ఉన్నాయి. వీళ్ళు కౌలు రైతు అంటారు, ఈ కౌలు రైతు 1 సంవత్సరానికి ఉంటాడా, 1 సంవత్సరం డీటెయిల్స్ ఇవ్వాలనా, ఈడ 5 సంవత్సరాలు డీటెయిల్స్ ఇవ్వాలనా, అసలు ఈ అప్లికేషన్ ఫామ్కు 1 సంవత్సరం వ్యాలిడిటా, 5 సంవత్సరాల వ్యాలిడిటా, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈయన ధరని రద్దు చేస్తా అని చెప్తున్నాడు, మరి ఈడ పాస్బుక్ నెంబర్ అడుగుతున్నాడు. ధరని రద్దు చేస్తే పాస్బుక్ నెంబర్ జనరేట్ అయ్యే ధరని నుంచే, ధరని రద్దు చేస్తే ఆ పాస్బుక్ ఉంటుందా, క్యాన్సిల్ అయిపోతుందా, మళ్ళా పాత పాస్బుక్ కావాలనా, మళ్ళీ నూదొచ్చేటువంటి కొత్త దుకాణము, నూదొచ్చేటువంటి కొత్త సాఫ్ట్వేర్కు మళ్ళీ దీన్ని ఎట్లా లింక్ చేస్తారు, ఏ విధంగా లింక్ చేస్తారు? ధరని రద్దు చేసి ఇప్పుడు దాని ప్లేస్లో కొత్తది తీసుకొస్తా అని చెప్తున్నారు భూమాత అని. మరి ఆ భూమాత ఏం చేయబోతుంది ఈ రైతాంగాన్ని, ఈ అన్నదాతను ఏం చేయబోతుంది అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. సో కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. ఇవన్నీ రైతు భరోసా డీటెయిల్స్ అన్నీ అడిగిండు కానీ అకౌంట్ నెంబర్ అడగలే. మరి అకౌంట్ నెంబర్ అడగకపోతే ఏం చేస్తాడు? నువ్వు ఇడ పాస్బుక్, రైతు భరోసాకు సంబంధించినటువంటి పాస్బుక్ నెంబర్ అడుగుతున్నావు కానీ పాస్బుక్ ప్రతి అడుగుతలేవు. ఈ నెంబరు పక్కన ఉన్నటువంటి ఆయన నెంబర్ వేస్తే మరి అది ఇది టాలెంట్ ఎప్పుడు చేస్తావు? అసలు ఎవడైనా తలకు మాసినోడు, ఎవడైనా జ్ఞానం ఉన్నోడు, ఇప్పుడు ప్రతిది ఈ ఫోన్లో ప్రపంచం కనపడుతుంది, ఫోన్లో ప్రపంచం కనపడుతుంది. ఈ ఫోన్లో తీసుకొని ఒక అప్లికేషన్ పెట్టి ఆన్లైన్లో ఫిల్అప్ చేస్తే నీ డాటా అయిపోతుండే. ఇప్పుడు ఏంది, మొత్తం పేపర్లలో రాసిచ్చి, ఎప్పుడు మన తాతలు మన అయ్యలు అప్లై చేసుకుని చూస్తాం కాగితాల మీద, గట్ల పోయి గట్ల రాసిచ్చి అవిట్లను పెడుతుందుకు ట్రంక్ పెట్టలు, ట్రంక్ డబ్బాలు తీసుకొస్తున్నారు, దానికి 180 కోట్లు ఖర్చు అంట. మళ్ళా ఏది ఆ డబ్బాలు కొంటందుకు, ఆ డబ్బాల ఫోటో ఉందా పంపి, అయ్యా స్క్రైబ్లో ఉంటుంది చూడు తీసి పంపి, ఆ డబ్బాల కోసము 180 కోట్ల రూపాయలు ఖర్చు. అసలు ఏం చేస్తురండి, ఈ డబ్బాలు ఎందుకు, ఈ కాగితాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఒకవేళ నిజంగానే కనుక నువ్వు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఊరికి ఒక అధికారిని పంపిస్తున్నావు, ఆ అధికారి పొదుగులు కూర్చున్నాడు ఆ ఊర్లో వేస్తే మొత్తం ఒక రోజులో అన్ని ఆన్లైన్లో వేసుకోవచ్చు. ఇలా వేయాలి, రేపు ఫోన్లల్లో నీకు ఎంత ఉంది పేరు ఫోన్లో కొట్టవచ్చు, అప్లికేషన్ టిక్ మార్కులు వేస్తూ నువ్వు అన్ని ఫోన్లో కొట్టవచ్చు, చూసుకోవచ్చు. వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయిపోయినాక సబ్మిట్ అవుతుంది, కావాలంటే PDF డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళకి అక్నాలజ్మెంట్ వస్తుంది. ఒకవేళ దాన్నే ఇంకా కొంచెం టెక్నాలజీ వాడి సబ్మిట్ కాగానే వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మెసేజ్ వస్తుండే, దానికి ఒక ట్రాక్ వస్తుండే, స్టేటస్ ట్రాక్ వస్తుండే. ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడాలి? ఈ డబ్బాలు ఏం చేసుకోవాలి,
ఈ ట్రంక్ డబ్బాలు ఏం చేసుకోవాలి, ఏడబెట్టుకోవాలి చెప్పండి మీరు. రేవంత్ రెడ్డి గారు, ఈ డబ్బాలు ఏం చేసుకోవాలండి? ఈ ట్రంక్ డబ్బాలు తీసుకొచ్చిర్రు మొత్తం. ఈ ఈ కాగితాలు అంటే మనం పెట్టే కాగితాలు మొత్తం తీసుకపోయి ఇళ్ళ పెట్టి తాళాలు వేసి దాచిపెట్టుకుంటారు. ఇంకా ఒకటొక్కటి ఇప్పుడు అన్నీ తీసుకున్నారు. దాదాపు 4 కోట్ల మంది జనాభా ఉన్నారు. దగ్గర కుటుంబానికి ఒక అప్లికేషన్ వేసుకున్నా 1.5 కోటి అప్లికేషన్లు వస్తాయి. ఆ 1.5 కోటి అప్లికేషన్లని నువ్వు ఎప్పుడు తీయాలి, ఎప్పుడు టైప్ చేయాలి, ఎప్పుడు దాంట్లో ఆన్లైన్ లెక్కియాలి, దాన్ని ఎప్పుడు పరిశీలించాలి, అవి ఎప్పుడు ఫైనల్ కావాలి, ఎప్పుడు ఈ రైతు భరోసాలు, చేయూతాలు, గృహలక్ష్మీలు, మహాలక్ష్మీలు, జ్యోతిలక్ష్మీలు, ఇవన్నీ ఎప్పుడు రావాలి మాకు తెలంగాణ సమాజానికి? అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఏది లేదు, టైంపాస్ బ్యాచ్, టైంపాస్ బ్యాచ్. ఎలక్షన్స్ అయిపోయింది ఇంకా ఇది ఒక డ్రామా చేస్తారు. చెప్తున్నా కదా, ఈ పింఛన్దారులు అవసరం లేదు అన్నారు, కానీ పింఛన్దారులు అందరూ అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్పారు. ఈ అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే, అది ఇవన్నీ డబ్బాలు పెట్టి మురుగబెట్టి చివరికి పల్లీలు బఠానీలు అమ్ముకునేటువంటి వ్యాపారులకు, బజ్జీల పొట్లాలు కట్టుకునేటువంటి వ్యాపారులకు, ఆ స్వీటులో అక్కడక్కడ ఇచ్చేటువంటి వ్యాపారులకు ఆ కాగితాలు అమ్ముకుంటారు. ఈ రోడ్ల మీద బజ్జీలు ఉంటాయి కదా, దానికి చిత్తు కాగితాల కింద, దానిలో పార్సల్ కింద అమ్ముకోవడం తప్ప ఈ అప్లికేషన్ దేనికి పనికొస్తాటైతే అనిపిస్తలేదు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. అన్నీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పెట్టేటువంటి స్కీములు కొత్తగా ఏమి లేవు. ఒక కౌలు రైతు కావచ్చు, ఒక 2-3 ఆ గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేదనుకుంటే గృహలక్ష్మి కావచ్చు, మిగతా అన్నీ ఎగ్జిస్టింగ్ స్కీమ్సే. అవిట్లనే మరి అందులో నువ్వు కట్ ఆఫ్ పెట్టేసో లేకపోతే ఏదో పెట్టి దాంట్లో నుంచే ఇవ్వచ్చు, అద్భుతంగా ఇవ్వచ్చు, పింఛన్ కానీ లేదనుకుంటే రైతు బంధు, రైతు భరోసా కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వచ్చు. కానీ ఇస్తాడా? ఇచ్చినట్టయితే కనపడతలేదు, అయితలేదు. ఇంకోటి ఏముంది, ఇక ఈ ప్రజాపాలన, ఇది ఒక దుర్మార్గం. అప్లికేషన్లు ఏమన్నా రాయినా ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది, ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తారని ఈ బాకా పత్రికలల్లా, ఈ సిగ్గుమాలిన, ఈ దిక్కుమాలిన పత్రికలల్లా ప్రచారం చేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ ఏమవుతుంది, పాపం ఆయన ఏమంటారు, వాళ్ళని ఏమంటారు, డయాలసిస్ పేషెంట్, యూరిన్ పైపుని పట్టుకొని కూడా ప్రజాపాలన దగ్గరికి ఈయన వచ్చిండు. ప్రజలు మన దగ్గరికి, ఆ ప్రభుత్వం ప్రజల దగ్గరికి రాలే. నువ్వు సాగు బతుకు ఎటనైనా ఉండు, నువ్వు ఏడనైనా ఉండు, నువ్వే వచ్చి ఇచ్చిపోవాలి. ఇక్కడ చూడండి, ముసలోళ్ళు ఇట్లా యూరిన్ పైప్ చేతిలో పట్టుకొని ఆయన పోయి ఆడ ఇచ్చి వచ్చిండు. సిగ్గు తెచ్చుకోండి ప్రభుత్వ పెద్దలారా, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. మీరు చెప్పే మాటలకు, జరిగే పనికి ఏమాత్రం పొంతన లేదు. ప్రజలను పూరాగా రోడ్డు మీద పడేసారు. సో కాబట్టి అంతకు మించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా. సో కాబట్టి చెప్తున్నారు, ఇది ఒక్కటే కాదు, పాపం ఆయన ఏ ఊరు అది చనిపోయింది, నర్సాపూర్లా ఇట్లాంటి ఒక వృద్ధుడే చనిపోయాడు. ఇందులో వేసినవా ఏది? ఇగో ఈయన ప్రజాపాలనలో విషాదం. మెదకు, ఇక్కడ చూడండి, మెదక్ నర్సాపూర్ మండలం కాగజ్ ముద్దూరు గ్రామానికి చెందిన కుసంగి లక్ష్మయ్య 58 సంవత్సరాలు ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించడానికి వచ్చి కుప్పగూలిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటు రావడంతో వైద్యులు, ఈ మృతి ఎవరిది, ఈ హత్య ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వ హత్య లెక్కనే కౌంట్ చేయాలి దీన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళని పాపం ముసలోళ్ళని మూకోలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి, ఒక ఆయన ఏమో దాన్ని పట్టుకొని రావడం, ముసలోళ్ళు నడవలేక వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయి, వాళ్ళందరికీ అన్నీ వస్తూనే ఉన్నాయి, వచ్చేటోళ్ళు డాటా తీసుకొని ఇస్తేందుకు ఇట్లా దరఖాస్తు అని చెప్పి జనాలని చంపుతున్నాడు మన రేవంత్ రెడ్డి. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు రోజు ఒక మాట మాట్లాడతారు, ఆయన చెవులలో వచ్చి అధికారులు ఎత్తా ఉంటారు ఊకే వచ్చి, ఆయన రోజు ఒకటి ఆయన శిల్క పలుకులు వలుకుతూ ఉంటాడు అన్నమాట. ఆ శిల్క పలుకులు వలికి ఈ జనాలని ఆగం చేస్తూ ఉంటాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.